ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ ముగ్గురు నేతల రాజకీయం ఇప్పుడు తలకిందలైపోయింది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తమదైన మార్కు చూపించేవారు. కానీ ఆ ముగ్గురికి కొన్నేళ్లుగా కాలం కలిసి రావడం లేదు. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్లో కొనసాగిన ఇద్దరు నేతలు బీఆర్ఎస్లో చేరి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కాగా కారు పార్టీలోకి వెళ్లిన మరో నేత కూడా మరోసారి అపోజిషన్ లీడర్గా మారిపోయారు. వారెవరూ కాదు, ఒకే జిల్లాకు చెందిన నాగం జనార్దన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎర్ర రాజశేఖర్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు నేతల పొలిటికల్ కెరీర్పై విస్తృత చర్చ జరుగుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల మళ్లీ ప్రతిపక్షంలోనే ఉండిపోవలసి వచ్చింది. దీంతో అయ్యో ఎంత తప్పు జరిగిపోయిందని ఆ ముగ్గురు తెగ బాధపడిపోతున్నారట. నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నాగం జనార్దన్ రెడ్డి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. సమైక్య రాష్ట్రంలో మంత్రిగా గుర్తింపు పొందారు. టీడీపీలో ఉండగా పాలమూరు జిల్లా రాజకీయాలను శాసించారు. 2004 నుంచి ప్రతిపక్షంలోనే కొనసాగుతున్నారు. 2012 వరకు టీడీపీలో కొనసాగిన నాగం సొంత పార్టీని స్థాపించారు. ఆ తర్వాత బీజేపీలో కొన్నాళ్లు, ఆ తర్వాత గత ఎన్నికల వరకు కాంగ్రెస్లో పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తనకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో చిరకాల ప్రత్యర్థి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో చేతులు కలిపారు. 2 దశాబ్దాల తర్వాత ప్రతిపక్షం నుంచి అధికార పార్టీకి మారిన నాగంకు అది 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో మళ్లీ ప్రతిపక్షానికే పరిమితమైపోవలసి వచ్చింది. కాంగ్రెస్లో ఉంటే తమ నేతకు సరైన పదవి వచ్చేదని, అనవసరంగా తొందరపడ్డారని ఫీలవుతున్నారట నాగం అనుచరులు. ఇక వనపర్తి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డిది అలాంటి పరిస్థితే. టీడీపీలో ఓ వెలుగు వెలిగిన చంద్రశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఖాళీ అయినా రావుల మాత్రం ఆ పార్టీని వదిలిపెట్టలేదు. నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై 10 ఏళ్లుగా అవిశ్రాంత పోరాటం చేశారు. కానీ చివరి నిమిషంలో టీడీపీని వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు రావుల. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందినా తప్పుడు అంచనాతో బీఆర్ఎస్ ను ఎంచుకున్నారు రావుల. దీంతో తగిన మూల్యం చెల్లించుకున్నారని ఆయన అనుచరులు వాపోతున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో రావుల పార్టీలోనే ఉంటే గౌరవంగా ఉండేదని వాపోతున్నారట. నాగం, రావుల బాటలోనే మరో సీనియర్ నేత ఎర్రశేఖర్ కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్లోనే కొనసాగిన ఈ మాజీ ఎమ్మెల్యే చివరి నిమిషంలో బీఆర్ఎస్లో చేరారు. ఈయన కూడా దాదాపు 20 ఏళ్లుగా ప్రతిపక్ష పాత్రనే పోషిస్తున్నారు. జడ్చర్ల నుంచి 3 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎర్రశేఖర్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీని వీడి బీజేపీ గూటికి చేరారు. మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ పార్టీలో ఇమడలేక కాంగ్రెస్లో చేరారు. మహబూబ్ నగర్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. ఏది ఏమైనా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు దూరదృష్టి లేకపోవడంతోనే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అనుచరుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. దాదాపుగా ఆ ముగ్గురి పొలిటికల్ కెరీర్కు ఎండ్ కార్డ్ పడినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.